సూపర్ స్టార్ కృష్ణ మనసులో ముద్రపడిన తొలి సినిమా పాతాళ భైరవి. ఆ సినిమాను తెనాలి రత్న టాకీస్ లో చూశారు. అప్పటి నుండి రామారావు గారంటే ఆయనకు విపరీతమైన అభిమానం. అయితే అది మరీ ఊహ తెలియని వయసు కావడంతో ఆ అభిమానాన్ని మనసులోనే దాచుకునేవారట. అప్పట్లో ఎన్టీఆర్ ఫ్యాన్స్, ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అనే రెండు అభిమాన సంఘాలు ఎక్కువగా ఉండేవి. వాటి జోలికి కృష్ణ వెళ్లేవారు కాదట. అప్పట్లో విడుదలైన అన్ని సినిమాలు చూసేవారు కృష్ణ. రామారావు గారి సినిమాలను మాత్రం అభిమాన దృష్టితో చూసేవారట. అయితే అభిమాన హీరో రామారావు గారు అయినప్పటికీ ఆయన చూసిన తొలి సినీ హీరో మాత్రం నాగేశ్వరరావు గారేనట. ఓసారి తెనాలి బోస్ రోడ్ లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక బంగ్లా ముందు జనం గుమిగూడి ఉన్నారట. ఏంటి కోలాహలం అని అటువైపు చూసేసరికి బాల్కనీలో నిలబడి చెయ్యి ఊపుతూ కనిపించారు అక్కినే నాగేశ్వరరావు గారు. ఆ వెనకే సావిత్రి గారు కనిపించారు. దేవదాసు శత దినోత్సవం సందర్భంగా వాళ్ళు తెనాలి వచ్చారని తర్వాత తెలిసింది. అప్పట్లో కృష్ణకు బాగా నచ్చిన సినిమా రామారావు గారి అగ్గిరాముడు. ఎందుకంటే అందులో ప్రముఖ బుర్రకథ కళాకారుడు నాజర్ అల్లూరి సీతారామరాజు మీద బుర్రకథ చెప్తాడు. అది సినిమాలో 15 నిమిషాలు ఉంటుంది. అది చూస్తుంటే ఆయన ఒళ్ళు ఉద్రేకంతో పులకించిపోయేది. ఆ తరువాత జయసింహ సినిమా చూసి వస్తుంటే ఆ సినిమా పాటల పుస్తకం కొన్నారట. ఆ పాటల పుస్తకం బ్యాక్ కవర్ మీద మా రాబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు అనే ప్రకటన కనిపించింది. లైన్ డ్రాయింగ్ లో రామారావు గారి స్కెచ్ వేసి ఉంది. అగ్గిరాముడు బుర్రకథతో పాటు ఈ ప్రకటన కూడా మనసులో బాగా నాటుకుపోయింది. రామారావు గారు ఎప్పుడు సీతారామరాజు గా కనిపిస్తారా, ఎప్పుడు చూస్తానా అని ఉవ్విళ్ళూరేవారట. ఆ తరువాత తోడికోడళ్ళు శత దినోత్సవం సందర్భంగా తెనాలి సత్యనారాయణ టాకీస్ కు ఆ సినిమా యూనిట్ వచ్చారు. జనం విపరీతంగా ఉన్నారు. ఎలాగోలా రద్దీలో వెళ్లి ఒక టికెట్ సంపాదించి సినిమాకి వెళ్లారు. ఇంటర్వెల్ లో ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, నాగేశ్వరరావు గారు, సావిత్రి, రేలంగి, దుక్కిపాటి మధుసూదన్ రావు గారితో పాటు దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు కూడా వచ్చారు. కానీ థియేటర్లో వందలాది మందిలో ఒకటిగా ఉన్న కృష్ణ ఆదుర్తి సుబ్బారావు ద్వారా హీరోగా పరిచయం అవుతానని అప్పట్లో అనుకోలేదు. కృష్ణ గారికి సంబంధించి ఇవి కొన్ని కబుర్లు మాత్రమే. మరో వీడియోలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.